అమ్మా. చెప్పరా. ఒకసారి నాన్నతో మాట్లాడి. మైథిలి, నీకెన్నిసార్లు చెప్పాలి? నాన్నగారు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఆయనకి ఇవన్నీ చెప్తే అస్సలు ఊరుకోరు. తన క్యాస్ట్ గురించి ఆలోచిస్తున్నారమ్మా. తను మన క్యాస్టే. ఈ ఊరు పెద్దగా మీ నాన్న కులమతాలకు సంబంధం లేకుండా ఎన్ని పెళ్లిళ్ళు చేశారో తెలుసా? బ్రతకటానికి ప్రేమకుంటుంటే సరిపోదమ్మా. అది కాదమ్మా, చెల్లి చేసిన పనికి ఇప్పటికే పిన్నివాళ్లు బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నారు. అలాంటిది నువ్వు కూడా ఇప్పుడు ప్రేమంటే? ఇంట్లో వాళ్ళు చూసే పెళ్లి సంబంధాల వల్ల కొత్త ప్రేమ కథలు మొదలవుతాయి. అవి మీరు జీవితాంతం సుఖంగా ఉండడానికి పునాదులు అవుతాయి. ఇప్పుడు నువ్వు బాధపడినా తర్వాత నీ మంచికే చేశావని అర్థం చేసుకుంటావు. ఇంకెన్ని రోజులు బాధపడతావు గౌరీ? 5 నెలలు అవుతుంది కీర్తి వెళ్ళిపోయి. ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా ఈ బయట వాళ్ళనే మాటలు, చూసే చూపులు, చూపించే సానుభూతి జరిగిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి నాలో సగంలో చూసుకున్నా కదండి, అందుకేనేమో అది చేసిన తప్పుకి నాకు భరించలేనంత నొప్పేస్తుంది. ఇప్పుడు అయిపోయిందని మనం మార్చగలమా? అయినా ఎక్కడికి వెళ్ళిపోయింది అది? మళ్ళీ మన కోసం తప్పకుండా తిరిగి వస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చినా మనం పడిన ఈ బాధ, మనపై పడిన ఈ మచ్చ జీవితాంతం ఇలాగే ఉండిపోతాయి కదండి. నాకైతే ఎలాగో ఏం చెప్పదు, కనీసం మీకైనా ఓ మాట చెప్పుండాల్సింది. సర్లే, ఇంకో వారంలో మైథిలిని చూసుకోవడానికి ఎవరు వస్తున్నారంట. వాళ్ళ ముందు మనం ఇలాగే ఉంటే బాగోదే. అవునా, మన మైథిలికి పెళ్లి చూపులా? అయినా వాళ్ల ముందు ఇలా ఎందుకుంటానండి. పోనీలేండి, కనీసం మైథిలి అయినా మనకు అవకాశం ఇచ్చింది. ఓ అరుగుడత్రం ఎందుకు? పక్క నుంచి వెళ్ళచ్చు కదా, మీ కారులో ఉన్నాను మాకు తెలుసు, వెళ్ళండి. ఇదిగో తాత, ఈ ఊర్లో సూర్యనారాయణ గారి ఇల్లు ఎక్కడా? నాకేమైనా శివుడు అనుకున్నావా? ఎందుకు అలగడుతున్నావు? సారీ తాత, ఇంతకీ ఇల్లు ఎక్కడా? ఇంతకీ మీరెవరు? అది మేం పెళ్లి చూ. రాజు, ఇల్లరా. ఏందన్నా? మనం ఇక్కడికి వచ్చింది పెళ్లికి కాదు, పెళ్లి చూపులకి. అంటే 50-50, మనం అక్కడికి పోయి పిల్ల మనకు నచ్చి అన్ని సెట్ అయిన తర్వాత బయట వాళ్ళకి చెప్తాం. ఇదంతా కాదు, ఇప్పుడు నేనేం చెప్పాలో చెప్పు. ఇదిగో నేనే చెప్పాలా? అదిగో ఆ ముసోడు చూడు ఎలా చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తాను చూసి నేర్చుకో. పదా ఊరుకో, జల్దీ కొట్టకనా. ఇప్పుడు ఎలా ఇస్తానో చూడు. సరే తాత, మేము సినిమా షూటింగ్ చేయడానికి వచ్చాం. సినిమా షూటింగా? మీ ఊర్లో సూర్యనారాయణరావు గారి ఇల్లు పెద్దంట కదా, అందుకే అల్లుండి షూటింగ్ చేయడానికి పోతున్నాం. అవునా? మరి హీరో ఎవరు? అందుకో ఆ ముందు కారులో ఉన్నాడే అతనే హీరో, వెనక అమ్మ నాన్న చెల్లి అందరూ ఉన్నారు. చూసా అబ్బాయి అంత అల్లగున్నాడా? మరి హీరోయిన్? తాత, హీరోయిన్ సూర్యనారాయణరావు గారు అమ్మాయే. మన సూర్యనారాయణ గారు అమ్మాయా? ఏంటి అమ్మాయి సినిమాల్లో కూడా చేస్తుంది. ఏంటి నీకు తెలియదు? ఏంటి ఇంత లేట్ ఏంట్రా రాజు, ఒక అడ్రస్ కనుక్కోవడానికి ఇంతసేపు? అంకుల్ సీరియస్ అవుతున్నారు రా. తాత, ముందు అడ్రస్ ఎక్కడ చెప్పు, మాకు లేట్ అవుతుంది. వెనక మాలే రండి. నీ వెనక మాలే వస్తే పొద్దు పోతాయి, కానీ అడ్రస్ ఆడా చెప్పు. అలా ముందు పోయావు అనుకో ఓ గుడి వస్తుంది, అట్టి కుడేపు తిరిగావు అనుకో మరి సూర్యనారాయణ గారు ఇల్లే.
వద్దాను నుంచి పోతానే ఉన్నావు. ఆ ఊరు రాలేదు, ఆ గుడి రాలేదు. నువ్వైనా కరెక్ట్గా చెప్పు సామే. అదేంటది గూగుల్ మ్యాప్ లేదేటి. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బయట ఉన్నాడండి. ఎక్కడ? అది బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. రా. హే అబ్బాయి వాళ్ళు వచ్చేసరే. హే ఎందుకే అందరూ అంత హడావుడి చేస్తున్నారు? పెళ్లి చూపులే కదా. ఎందుకే అంత చిరాకు పడుతున్నావు? నా ముందు అలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళ ముందు అలా ఉంటే వచ్చిందారే పోతారు. ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. కొంపతి సాను ప్లాన్ చేసావా? యహ నువ్వు వెళ్ళు. అమ్మాయిని తీసుకొస్తారా? పిల్లలు, లోపల బామ్మ, బాబాయ్ పిన్ని, ఎంతమంది ఉన్నారండి? నువ్వేమో 50-50 అన్నా, ఇలా చూస్తే మనడే పెళ్లి కొడుకని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. రే వినపడుతోంది. సర్లేవో, ఏదో ఫ్రెండ్లీగా వేసాం. ఈ రోజుల్లో కూడా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటున్నారంటే చాలా గ్రేట్ అండి. సిటీలో అందరూ కలిసి ఉండడం కష్టం, కానీ పల్లెటూళ్ళు ఇలాంటివన్నీ మామూలేనండి. అమ్మో, నా కోసం ఎదురు చూస్తున్నారు, చాలా లేట్ అయిపోయింది. ఇదిగో బాబు. ఏంటే? కొంచెం తప్సప్పో పెప్సో పక్కరా. ఎవరైనా అలసిపోయి వస్తే వాటర్ అడుగుతారు, మీరేంటి డ్రింక్ అడుగుతున్నారు? ఏం చేసినా కొత్తగా చెయ్యాలి, జనరేషన్ అప్డేట్ అవుతుందిగా. దాంతో పాటే మనము. మనమా? అదే మేము. ఏమయ్యా సోమేశ్వర రావు, వచ్చిందే లేటు, మళ్ళీ పిల్లలతో పంచాయతీ ఏంటి? లోపలికి రా. వస్తున్నానయ్యా. రావు గారు, సోమేశ్ అని పిలిస్తే చాలు, నా అసలు పేరు, దాని వెనక ఇంటి పేరు తగిల్చాల్సిన అవసరం లేదు. సరే సర్లే కూర్చో. మినీ జీన్స్ ప్రాబ్లం లేకుండా నీకు అనిపించిందా? రే యాపండి రా, వింటే వర్స్ట్ గా ఉంటుంది. మనకి అసలు అర్థం కాదు. ఇప్పుడు ఒకరి గురించి ఒకరికి రీఇంట్రో ఇచ్చుకోవాలంటే వీరు పెళ్లి కూతురు తండ్రి సూర్యనారాయణరావు గారు. ఈ ఇంటికి, ఈ ఊరికి పెద్ద. ఇకపోతే వీరు కృష్ణప్రసాద్ గారు. సొంతూరు మీ పక్క ఊరు కడేమైనా పక్క రాష్ట్ర రాజధానిలో 23 ఏళ్లుగా సెటిల్ అయ్యారు. మాకీ మాత్రం తెలియకుండానే పెళ్లి సూపులు పెట్టేసుకున్నాం అనుకున్నావా? అమ్మా, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఒరే అర్వాకలు పడినందుకో. ఈవిడ నిజంగా కొట్టినా కొడుతుంది. అమ్మో మహాతల్లి. అబ్బాయి ఎప్పటినుంచి ఉద్యోగం చేస్తున్నాడండి? ఇది 3 సంవత్సరం కదరా? ఆనన్న 3 ఇయర్స్ అవుతుందండి.
మా అమ్మాయి కూడా 2 ఇయర్స్ నుండి జాబ్ చేస్తుందండి. పెళ్ళైన తర్వాత మీకు ఇష్టం ఉంటేనే. అయ్యో, జాబ్ ఎందుకు మానేయడం? పెళ్ళైన తర్వాత వాళ్ళు వీలు బట్టి వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు కదా. అమ్మాయి కొంచెం డల్గా ఉన్నట్టుంది. మైథిలి, అలా సైలెంట్గా ఉంటే బాగోదు. అబ్బాయితో ఏదన్నా మాట్లాడు. మాట్లాడవే, మాట్లాడపోతే మాటలు రావనుకుంటారు. మీ బ్రౌజర్ హిస్టరీ చూపిస్తారా? అదేనండి, మీరు ముందు ఏమేం సైట్ చూసారో వస్తాయి కదా, అది. జాగ్రత్త బాబా. జరుగుతుంది. అమ్మో, మనోడు సేఫే కదా? ఏం కాదు, ఏం కాదు అమ్మయ్యా. వీడి ప్లేస్లో నేనుంటే ఈ పాడికి తట్టాపట్టేసేదే జంప్ అయిపోయేవాళ్ళం. ఏమయ్యా సూరిబాబు, ఎందుకొచ్చా? సినిమా షూటింగ్ అవుతుందన్నారు. సినిమా షూటింగా? ఎవడా పనికిమాల లేదవా చెప్పింది? పనికిమాల లేదో, నోటికేదొస్తే అది వాగేయడమే. ఇక్కడేం అవ్వట్లేదయ్యా, వెళ్ళు. అలాగేనండి. పెళ్లి సూపులంటే సొట్టాలకే చెప్పుకోము. ఇప్పుడు ఆడెళ్ళి ఊరంతా సాటేస్తాడు. ఏ గుంజికాడ చెప్పాడో ఏమో, ఆడి కాళ్ళు చేతులు పడిపోను. బామ్మగారు, మరీ ఇలా తిట్టకండి. కాళ్ళు చేతులు లేకపోతే ఎలా బతుకుతారు మనుషులు? మైథిలి, ఏం మాట్లాడినా కొద్దిగా పద్ధతిగా మాట్లాడు. అందరి ముందు అబ్బాయితో అలా మాట్లాడచ్చా? జీవితాంతం నాతో కలిసి ఉంటాడమ్మా, ఆ మాత్రం చెక్ చేసుకోకపోతే ఎలా? ఆర్ యు వర్జిన్? ఏమడిగిందిరా ఇది? అంటే సిటీలో ఉంటూ 3 ఇయర్స్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ, అంటే కొంచెం మోడర్న్ కల్చర్లో తిరుగుతూ ఉంటారు కదా. ఏమండి, సిటీలో ఉండే ప్రతి ఒక్కరూ అడ్వాన్స్గా ఉంటారని అలా డిసైడ్ అయిపోకండి. పల్లెటూళ్ళల్లో ఉండే ప్రశాంతతలో అక్కడ 10% కూడా ఉండదు. ఎవడి గోళ్ళ వాడిది? లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలని కింద మీద పడిపోతుంటారు. ఇంక ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయడానికి అట్లీస్ట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఒరేయ్, పెళ్ళికి ముందే ఇలా ఉంటే ఇక పెళ్ళైన తర్వాత? అవును, మీ శాలరీ ఎంత? మంత్లీ 68K. ఇందాక మీ ఫోన్లో 66,000 something. అదేనండి, శాలరీ 68,000 అయినా చేతికొచ్చేది మాత్రం 66,999 రూపీస్. అంటే పైసా పైసా లెక్కేసి చెప్తే బాగోదని అలా చెప్పాను. ఏంటి పిల్ల ఎలా చేస్తుంది? రాయ్, అన్ని ఆ పిల్ల అడిగేస్తుంది, నువ్వు కూడా ఏదో అడిగా. అవతలంతా క్రియేటివిటీతో వేస్తుంటే మనం రొటీన్ క్వశ్చన్స్ అడిగామనుకో, మొహం మీద వస్తారు. అయితే వద్దులే. ఇక మన తదుపరి. నేను ఇంకా మాట్లాడుతున్నాను కదండి. మాట్లాడుకోండి, మాట్లాడుకోండి. మీరు ఇంతకు ముందు ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా? మందు సిగరెట్ ఏమైనా అలవాటు ఉన్నాయా? మీరు నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? సేమ్ క్యాస్టనా? ఒరే, అందుకే పట్నం చదువులు చదివించొద్దని చెప్పింది. వెళ్ళి సూపులకు వచ్చిన వాళ్ళతో ఇలా ఎవరన్నా మాట్లాడతారా? బొత్తిగా భయం లేకుండా పడుతుంది, ఎక్కడే మాట్లాడాలో తెలియదు. అన్నా, నాకేదో తేడా కొడుతుంది. రే ఆపరా. జనరల్గా పెళ్లి చూపులంటే మీకు పాటలు పాడడం వచ్చాను మేము, మీ ప్యాకేజ్ ఎంత అని మీరు అడగడం చూసా, కానీ దిస్ ఇస్ సో కూల్. కూలా? నేను అడిగిన దానికి ఇంకా మీరు సమాధానం చెప్పలేదు. మైథిలి, పర్లేదు అంకుల్, ఇట్స్ ఫైన్. సిగరెట్ నా లైఫ్లో ఎప్పుడూ టచ్ చేయలేదు. మందు
నా ఫ్రెండ్ ఒకసారి బర్త్డే పార్టీ అంటే తాగాను. నిజం చెప్పాలంటే నాకు ఆ టేస్ట్ అసలు నచ్చలేదు. అప్పుడే ఫిక్స్ అయిపోయా మళ్ళీ నా లైఫ్లో ఎప్పుడూ టచ్ చేయకూడదని. ఇంకా మిమ్మల్ని ఎందుకు అంటారా, నాకు సంబంధించినంత వరకు నా లైఫ్లో పెళ్ళి అనేది ఒక పెద్ద ఈవెంట్. కానీ చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఎదిరించి వాళ్ళకు తోచిన విధంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఎంత ప్రేమించుకున్నా మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళ ప్రేమ ముందు అది చాలా చిన్నదని నా ఫీలింగ్. మా ఫ్యామిలీకి మీరు నచ్చారు, అంతకంటే మిమ్మల్ని చేసుకోవడానికి నాకైతే ఏ రీజన్ అవసరం లేదు. ఏదో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో అడిగా, ప్లీజ్ డోంట్ మైండ్. నో నో, దట్స్ టోటలీ ఫైన్. సరేనండి, ఇంటికెళ్ళి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో ఫోన్ చేసి చెప్తాను. నేను ఇంకా నా డెసిషన్ చెప్పలేదు కదండి. మీతో కొంచెం మాట్లాడచ్చా? ఈ పెళ్ళేంటి ఇంత నాన్సింక్లో ఉంది? ఏమైనా మాట్లాడాలా? యా, పర్లేదు చెప్పండి. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? నిజం చెప్పాలంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. కలిసి ఉన్నాననే ఆనందం కన్నా ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదన్న బాధ ఎక్కువైపోతుంది. రేపు పొద్దున్నే ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గుడికెళ్ళి పెళ్లి చేసుకుందామా? నీకు నేను కావాలా, ఫ్యామిలీ కావాలా? ఇద్దరు కావాలి. మా ఇంట్లో చెప్పొచ్చిన నాకు పెద్ద కష్టమేం కాదు. నువ్వు కూడా మీ ఇంట్లో ఒకసారి చెప్పి చూడొచ్చు కదా. మా ఇంట్లో ఈ విషయం నేను ఇంకా చెప్పలేదనుకుంటున్నావా? సరే అయితే నేనే మెల్లగా మీ ఇంటికి వచ్చి మాట్లాడతాలే. నువ్వు మెల్లగా వచ్చి మా ఇంట్లో మాట్లాడు, మా వాళ్ళు వీళ్ళైనంత త్వరగా నా పెళ్లి చేసేస్తారు. అసలే ఆ సోమేశ్వరరావు గారు మా నాన్న చుట్టూ తిరుగుతున్నాడు. వాడేవాడు మీ బావా? బావ కాదు, పెళ్ళిళ్ళ బ్రోకర్. మా ఊర్లో ఉండే బిలో యావరేజ్ అబ్బాయిలందరూ వాడికి ఫోటో ఇచ్చి పెళ్లి సంబంధాలు చూడమంటారు. మా నాన్నేమో సాధిస్తాం కొద్దీ వాడికి తప్ప ఇంకెవరికి సంబంధం వెతికే పని వినంటారు. మనం ఈ బ్రోకర్ని సెట్ చేస్తే వాట్? సెట్ చేస్తే పని అవుతుందా వదా?
మేబీ అంటే అయిపోయినట్టే. ముందు వాడి నెంబర్ కనుక్కో. దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఓ ఆడేసుకున్నావుగా. ఎప్పుడు మీరేనా అమ్మాయిలం? ఆ మాత్రం అప్రహాండ్ లేకపోతే ఎలా? మనం ఎక్కువసేపు ఇక్కడే ఉన్నామనుకో లోపల డౌట్ వచ్చేస్తుంది కదా. పద వెళ్దాం. తెర వెనుక అందం, తెర తీస్తే బంధం. జీవితంలో పెద్ద వేడుకైన పెళ్లి జరిపించడానికి 1000 అబద్ధాలాడినా తప్పులేదన్నారు పెద్దలు. కష్టమైనా నష్టమైనా మనల్ని కనీపించిన తల్లిదండ్రుల అంగీకారంతోనే మన జీవిత భాగస్వామిని కుటుంబంలోకి ఆహ్వానించాలి అని తెలపడమే మా ముఖ్య ఉద్దేశం.